ఎన్నికల సమరం 2024 స్వాగతం. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు 3 సభల చొప్పున దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తుంటే, ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక రాష్ట్రం విషయానికొస్తే, హైదరాబాద్లో ఈసారి బీజేపీ జెండా ఎగరటం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొనగా, లోక్సభ ఎన్నికల్లో 3/2 మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ అనుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎన్నికల సంఘం 48 గంటల పాటు ప్రచార నిషేధం విధించగా, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఆసక్తికర విశేషాలతో కూడిన ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. నరేంద్ర మోదీ 3వ సారి ప్రధాని కావటం ఖాయమని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీకి 400 సీట్లు దాటం ఖాయమని, అందులో హైదరాబాద్ కూడా ఉండాలన్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని అమిత్ షా విమర్శించారు. मगर 400 में से एक कमल इस बार हैदराबाद से भी देखना है। भाई और बहनों, 40 साल से हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है, 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे हैं। इस बार मौका है बहन माधवी लता को प्रचंड बहुमत से चूर कर भेजिए और हैदराबाद को साच अर्थ में रजाकारों से मुक्ति दिलाने का काम करिए। भाइयों और बहनों, मैं कहकर जाता हूं, किसी को डर रखने की जरूरत नहीं है, किसी की हिम्मत नहीं है हैदराबाद के एक भी व्यक्ति को हाथ लगाने। इस बार मुक्त मन से मतदान करिए, चाहे हिंदू हो या मुसलमान, हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करे। లోక్సభ ఎన్నికల్లో 3/2 మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ అనుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన వాదనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సరైన వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. తాము రిజర్వేషన్లు పెంచాలని భావిస్తుంటే, బీజేపీ రిజర్వేషన్లు తొలగించాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి, ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ 5-6 మందికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకుం జారీ చేసి, నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా, 2024 ఎన్నికల్లో మీ పార్టీకి 2/3 మెజారిటీ వస్తే, 2/3 మెజారిటీతోనే రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన, నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా, ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ ఇన్కమ్ట్యాక్స్ సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నా మీద ప్రయోగం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ అంశంపై కేసీఆర్ స్పందిస్తూ తన మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరిగా లేదన్నారు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే తాను ప్రశ్నించానన్నారు. కేసీఆర్ మీద 48 గంటల ప్రచార నిషేధం విధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్లో చీఫ్ వార్డెన్ సర్క్యులర్ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. సీఎం రేవంత్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ ఆశయాలను ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మేనిఫెస్టో అనేది సమాజాన్ని ప్రతిబింబించాలే తప్ప ఒక వర్గాన్ని మాత్రమే అధిక ప్రాధాన్యం ఇవ్వటం సరైంది కాదని అన్నారు. వారసత్వ పన్ను వేయాలనే కాంగ్రెస్ సలహాదారులు మాట్లాడుతున్న మాటలు ప్రజలు గుర్తించారని అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రచార పర్వంలో స్థాయికి తగ్గ విధంగా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకే ఇలా తప్పుడు ప్రచారాలతో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదో పొడి చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతూ ఉంటే ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రాజ్యాంగం అన్నాడు, ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించాడు. తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అట. తెలంగాణలో మేమే ఉన్నాం, ఇక్కడ గుజరాత్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు. మేము ఎదుర్కొంటాం మీ యొక్క కుటుంబ పాలనకు, మీ ఇటలీ పౌరుషానికి, మీ అవినీతి పౌరుషానికి, మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు అని మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి మరిన్ని విశేషాలతో మరో ఎన్నికల సమయంలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి.